హాయ్ ఫ్రెండ్స్, వెట్రి మారన్. ఈయన పేరు తెలియని వారంటే ఎవరుండరు. అంత అలాగా కంటెంట్ ఉన్న మూవీస్ తీయగల సత్తా ఉన్న దర్శకుడు ఈయనే. సో అద్దెలు దాటి కళ దర్శకుడు బడ్జెట్ కథ అయితే మారిపోయేదంట. ఈ అప్డేట్ ఏంటి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. నిర్మాత సేఫ్ అవ్వాలంటే దర్శకుడు బడ్జెట్ని కంట్రోల్లో ఉంచాలి. సో హెచ్చుతగ్గులు సహజమే కానీ మరీ అద్దెలు మీరితే చాలా ప్రమాదకరం. ఇది అందరికీ తెలిసిందే. ఇక కల్ట్ దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగులోని పేరున్న వెట్రి మారన్ దీనికి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు అయితే పంచుకున్నారు. ఇక ఏడాది విమర్శకుల ప్రశంసలు అందుకున్న విడుదల పార్ట్ 1 కోసం ముందు వేసుకున్న బడ్జెట్ 4,50,00,000 అంట. ఒక ఎత్తున కొండ ప్రాంతం షూటింగ్ కోసం ఎంచుకొని అక్కడ 250 మందికి సరిపడా టెంట్లు వేశారంట. దగ్గరలోని గ్రామస్తులకు కూడా ఉపయోగపడేలా 12 టాయిలెట్లు నిర్మించి అంతా సిద్ధం చేసుకున్నారు. అక్కడే 70% డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఇంకా షూటింగ్ మొదలు పెట్టనే లేదు, ఈలోగా గాలి తుఫాను వచ్చి మొత్తం టెంట్లన్నీ కూలిపోయాయంట. దీంతో ఇక ఈ ప్రాజెక్ట్ ఆగినట్టేనని వెట్రి మారన్ ఫిక్స్ అయిపోయి అదే మాట నిర్మాత అయితే అన్నారు. ఇక్కడ దాకా వచ్చి వెనకడుగు వేయడం ఎందుకని ధైర్యంగా ముందుకు వెళ్దామని చెప్పడంతో లొకేషన్ మార్చుకుని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశారు. ఇలా క్రమంగా రోజులు గడిచి కొద్దీ బడ్జెట్ కాస్త 65 కోట్లకి అయితే చేరుకుంది. అంటే ముందు వేసుకున్న లెక్కలకి ఏకంగా 15 ఇంతలు ఎక్కువ అనమాట. ఏమాత్రం తేడా కొట్టిన ప్రొడ్యూసర్ నిలువని మునిగిపోతాడు. సో ఇదే 35 రోజుల్లో పూర్తి చేయాలనుకున్న సినిమా కాస్త ఏకంగా నెలల తరబడి నిర్మాణం అయితే జరుపుకుంది. ఇక 2 భాగాలుగా రెడీ చేశాడు. అదృష్టశాత్తు తమిళంలో విడుదల పార్ట్ 1 వర్కౌట్ అయింది. సీక్వెల్కు కావాల్సిన బజ్ డిమాండ్ అయితే బాగా వచ్చాయి. ఒకవేళ డిజాస్టర్ అయ్యి ఉంటే వెట్రి మారన్కు తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండేది కాదు. ఇదంతా ఆయనే స్వయంగా ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలు అయితే పంచుకున్నారు. ఇక విడుదల పార్ట్ 2 త్వరలో అయితే ప్రారంభం కానుందంట. 100 కోట్ల బడ్జెట్ కావచ్చని అయితే చెన్నై ఇండస్ట్రీ అయితే టాక్ ఉంది. ఈసారి విజయ్ సేతుపతి కేంద్రంగా కథను నడిపించబోతున్నారట. ఇక 2024 దీపావళి రిలీజ్ ప్లాన్ చేస్తుంది. మూవీ విడుదల పార్ట్ 2 ఇంకా ఎలా ఉండబోతుందో విజయ్ సేతుపతి మామ అయితే మామూలుగా ఉండదన్నమాట. సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.